మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు జాతీయ స్థాయి నాయకులు కానీ తర్వాత మిగతా తెలంగాణ ఉద్యమకు మద్దతు చెప్పే వాళ్ళని చాలా కన్విన్స్ చేశారు. ఏ విధంగా జరిగేది అటు కేసీఆర్ కావచ్చు, మీరు కావచ్చు, మిగతా నేతలు కావచ్చు. అంటే ఇప్పుడు జాతీయ నేతలు ఏంటంటే ఇందుకు చులకన బాగుండేది. ఒక రకంగా చెప్పాలంటే దేవగౌడ గారి దగ్గరికి పోయారు. కర్ణాటకలో నా బ్యాచ్మేట్స్ ఉంటారు, నారాయణ అండ్ గౌడ అని, నాతో పాటు ఫారెస్ట్ సర్వీస్లో బ్యాచ్మేట్స్. నేను రిజైన్ చేసిన సంగతి వాళ్ళకి తెలుసు. నేను వాళ్ళ దగ్గరికి పోయా. పోయారే బాబు, తమిళనాడు ఎట్లయితే తమిళ నేతల దగ్గరికి ఆయన తీసుకుపోయి అట్లనే నాకు సీట్ ఇస్తాడేమో అనుకున్నట్టుగా బెంగళూరు పోయి దేవగౌడ కూడా రిక్వెస్ట్ చేశారు. వీళ్ళ ద్వారా నా ఫ్రెండ్స్ తీసుకెళ్లారు. ఎందుకంటే దేవగౌడ కొడుకును నా బ్యాచ్మేటు సిఎల్ గౌడ బిజినెస్ పార్ట్నర్స్. సో సిఎల్ గౌడకి నారాయణకి నీకు ఫోన్ చేస్తే రా పోదామన్నారు. మేము పోయాం. పోయి దేవగౌడ దగ్గర తీసుకెళ్లారు నన్ను. స్టేట్ వారి బెడ్రూమ్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి దేవగౌడ అంతకుముందు వరంగల్లో మీటింగ్కి వచ్చాడు, తెలంగాణ మహాసభకు వచ్చాడు. అయితే రాష్ట్ర సభకు వచ్చాడు కాబట్టి అంత పెద్ద మనిషి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ చెప్తే వింటాడేమో ఒక ఆశ, సీటు కోసం ఈ గొడవ అంతా. పోయి ఆయన అడిగితే ఆయన నడు నీకు దిలీప్ సూట్ కేసు ఉంటే తెలుసా అన్నాడు. అంటే నాకు తెలుసు సార్ అన్న. అది పట్టుకొని పోన్నాడు ఆయన. నేను చెప్తే ఈడు మీకు సీట్ అన్నాడు. మీడియాలో ఈరోజు చెప్తున్నా, ఎందుకంటే జయశంకర్ సార్ చెప్పిన ప్రామిస్ అయిపోయింది, టైం ల్యాప్స్ అయింది కాబట్టి. నేను ఆ సూట్ కేసు ఇవ్వలేదు, ఆ సీట్ నాకు రాలేదు. దేవగౌడ చెప్పాడు అది. అంటే దేవగౌడ కూడా ఈయన మీద అభిప్రాయం ఉందన్నమాట ఫార్మర్ ప్రైమిస్టర్కి. ఆయన ఇంకో మాట అన్నాడు ఏమన్నాడంటే, మీ వాడు కాంగ్రెస్ వలయం సెట్టి పసులో పెట్టుకోను అని చెప్తే నమ్మి నేను వరంగల్ సభకు పోయాను. నాకు చెప్పకుండా కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకున్నాడు. పెట్టుకుంటే పెట్టుకున్నాడు. రాజకీయ పార్టీల యొక్క అవసరాలు సమయాన్ని బట్టి మారుతుంటాయి, నేను ఐ కెన్ అండర్స్టాండ్. కానీ నాకు చెప్పనన్నా చెప్పలేదు. కరెక్టే సీకి సార్, ఇట్లా నేను పెట్టుకునే పరిస్థితి వచ్చింది, మీతో అట్లా అన్నా కానీ ఇప్పుడు పెట్టుకుంటా అని చెప్పాలి కదా. అట్లా చెప్పకుండా పెట్టుకొని నాకే ఒక 5 ఎమ్మెల్యే సీట్లు, 2 MP సీట్లు ఆఫర్ చేశాడు. నన్ను ఫండ్ ఇవ్వమంటాడు. అంటే నేను ప్రైమ్ మినిస్టర్గా 1000 కోట్లు దోసుకురానుకుంటున్నాడు ఏంటో. నేను మీ దగ్గర తెలంగాణలో నా పార్టీ వచ్చి 5 ఎమ్మెల్యే సీట్లు, 2 MP సీట్లు నేను కొనుక్కునేం చేయాలా, నేను ఎవరికి అమ్ముకోవాలి వాటిని అన్నాడు ఆయన. అంటే ఏమన్నా ఓపెన్ యాక్షన్ పెట్టాలి అన్నాడు. అంటే తెలంగాణ రాకముందే తెలంగాణలో ఉన్న కొన్ని భాగాలను కర్ణాటకలో అమ్మకానికి పెట్టాడు మనోడు. అర్థమైందా మీకు అని హీ హాజ్ రిఫ్యూజ్ టు టాక్ టు హిమ్. నేను అసలు మాట్లాడాను, సూట్ కేసు పట్టుకొని పోన్నాడు. సరే సరే నేను బయటకు వచ్చాను. మా బ్యాచ్మేట్ చెప్పారు సూట్ కేసు అంటే అర్థం తెలిసిందిరా నీకు, ఆ కార్యక్రమం చేయకపోనాడు. ఆ సూట్ కేసులో పెట్టేటువంటి కాగితాలు నా దగ్గర లేకుండే నేను ఆయన గెలవలేదు, నాకు ఆ సీట్ రాలేదు కూడా. అంటే మీరు అర్థం చేసుకోండి ఆయన ఆయన వ్యక్తిత్వం గురించి. కర్ణాటకలో ఉన్న ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఏ అంచనా మీద ఉన్నాడు, ఇది ఒక అంశం. తర్వాత రామ్విలాస్ పాస్వాన్ దగ్గరికి ఈయన నేను కలిసిపోయాం. నేను ఆయన పిఎస్ఏ, లేబర్ మినిస్టర్ పిఎస్. పోతే ఆయన ఈయన చెప్పేది వినడే వినట్లే అసలు. సరే సరే అన్నాడు. టీ తాగిచ్చాడు, ఇలా కొట్టాడు. ఏంటబ్బా ఇంత అన్యమనస్కంగా ఉన్నాడు ఈయన, ఎందుకు వినట్లేదు చెప్పింది అని డౌట్ వచ్చి నేను తెల్లారి ఆయన పిఎస్ జరిపోయా. ఆ పిఎస్ అన్నాడు నేను మా బాస్ జరిగి పట్టుకుపోతాపా అని. ఆ పిఎస్ నన్ను రామ్విలాస్ పాస్వాన్ దగ్గర మళ్ళీ పట్టుకుపోయాడు తెల్లారి. నేనన్నా సరే కేసీఆర్ పిఎస్ అన్నాడు. అంటే ఆయన కూర్చో తెలియదు అన్నాడు అని. మీడు లంగా నీకు చెప్తున్న ఎగ్జాంపుల్, కాంగ్రెస్తో పరిచయమే లేదు నాకు. గులాం నబీ ఆజాద్ దగ్గరికి తీసుకెళ్ళి ఆయన పరిచయం చేసి అలయన్స్కి ఒప్పించి ఈయనను సోనియా గాంధీకి మొట్టమొదటిసారి నేనే కలిపానయ్యా. అంత క్రూషియల్ రోల్ మీ అలయన్స్లో ప్లే చేసి నేను ఈయన కలుద్దామంటే 40 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు అంటాడు. ఏం వ్యక్తి ఆయన? ఎందుకు అంటే అప్పుడు నాకు మా పార్టీ అధ్యక్షుడు ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యునైట్ ఆంధ్రప్రదేశ్కి మనోహర్ అని ఒక అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన ఒక్కడికి ఒక సీట్ అడుగుదామనుకున్నా అంతే, అసలు నేను లైన్లోనే రాకపోయాడు. అందుకనే మీ వాడంటే నాకు అస్సలు గౌరవం లేదు, నేను నన్ను అట్లా ఉండడానికి అదే కారణం అన్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి ఆయన ఇంకో మంత్రి. ఇట్లా మీరు లెక్క పెట్టుకుంటూ పోతే కేంద్రంలో ఆ రోజుల్లో యూపీఏ 1లో మంత్రివర్గంలో ఉన్న 60 మందికి ఈయనంటే అసలు ఏమాత్రం గౌరవం లేదు. అందుకనే ఎప్పుడైతే నేను యూపీఏ 1లో ఏదో ఫ్రంట్ పెడతాడు, థర్డ్ ఫ్రంట్, అది నాకు తెలుసు ఫ్లాప్ అయిందని. ఫ్లాప్ అయింది, ఆయన ఎఫర్ట్ క్లిక్ కాలే, ఎందుకంటే నేను ఎవరు నమ్మేవాడు కాదు. సో అట్లా ఆ అనుభవం కూడా మాకుంది జాతీయ నేతలతో. కానీ ఈయన పుణ్యమా అని ఆ జాతీయ నేతలంతా నాకు క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత కాలంలో అజిత్ సింగ్ గారిని ఇక్కడ తీసుకురావడం అదే అట్లే ఆ టైంలోనే పరిచయం. ఈయన ద్వారా పరిచయం అయితే అజిత్ సింగ్ కూడా ఇదే ఎగ్జాంపుల్ చెప్పాడు నాకు. ఈయన పట్టుకుపోయాడు దిలీప్ ఆ వరంగల్ సభలో స్పీచ్ ఇచ్చిన, అగ్రికల్చర్ మినిస్టర్ ఉంటే కేంద్రంలో. అయితే నేను ఇట్లా స్పీచ్ ఇచ్చి ఫ్లైట్ ఎక్కగా నా ఉద్యోగం కూడా కొట్టారు, నన్ను మంత్రివర్గం నుంచే తొలగొట్టారు, తీస్తారు ఏ తెలంగాణ కోసం మాట్లాడితే. అయినా నేను పట్టించుకోలే. కానీ ఈయనకు కర్టసీ లేదు, ఈయన నాతో మాట్లాడు, నాకు వచ్చి కలవాడు, అరే సార్ ఇట్లా అయిందా అని ఒక మాట, అది కూడా మాట్లాడలేదు అన్నాడు. అని నువ్వే పార్టీ పెట్టినది నేను వచ్చి మీరు ఎస్టాబ్లిష్ చేశారు ఆల్రెడీ ఇది అజిత్ సింగ్ తీసుకొచ్చి మేము ఆల్రెడీ పార్టీని ఏర్పాటు చేసి నేను టెక్నికల్గా టీఆర్ఎస్లో ఉన్నాను కాబట్టి నేను అధ్యక్షుడు ఉండడానికి వీల్లేదు కాబట్టి నా వైఫ్ని 2 ఇయర్స్ 3 ఇయర్స్ నేను అధ్యక్షురాలుగా పెట్టి ఆ పార్టీ నడిపా. ఆ కారణం చేత అజిత్ సింగ్ అనేవాడు కేంద్రంలో
తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు ఏకవాక్య తీర్మానానికి మద్దతు ఇచ్చాడు యూపీఏలో పార్టీలో. ఆ తర్వాత అది లోక్సభలో చర్చకు వచ్చినప్పుడు తన ఐదుగురు ఎంపీలు కూడా తెలంగాణ బిల్లుకి అనుకూలంగా ఓటేశారు. రాజ్యసభలో ఉన్న ఏకైక రాజ్యసభ సభ్యుడు కూడా తెలంగాణకు అనుకూలంగా ఓటేశాడు. కాబట్టి మా ఎఫర్ట్ ఆ రకం కూడా తెలంగాణకు ఉపయోగపడదు, అది మాకు సాటిస్ఫాక్షన్. బట్ ఈ రకైతే ఈ విధమైన సంబంధాలే దేశవ్యాప్తంగా అందరితో జడగొట్టుకున్నాడు. సార్, ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ పెడితే కేసీఆర్ అంటే ఏ విధమైనటువంటి మద్దతు లభిస్తుంది దేశవ్యాప్తంగా? ఇదే చెప్తున్నా మీకు. ఇప్పుడు కరుణానిధి దగ్గర పోయాడు ఆయన యూపీఏ వన్లో, ఫస్ట్ టైం పరిచయం చేశారు. నెక్స్ట్ టైం ఇక పరిచయం అవసరం లేదు కదా. ఆయన యూనియన్ లేబర్ మినిస్టర్, నేను పిఎస్, మళ్ళీ పోయాము. పోయినప్పుడు ఏమైందంటే కరుణానితో అందరం కూర్చున్నాడు. నన్ను కూడా ప్రతి పాపం ఒక విషయం, ఆల్ సిడెంటన్, ప్రతి రాజకీయ చర్చలకు కూడా నన్ను కూడా పట్టుకెళ్ళేవాడు. రాజకీయాలతో నాకు సంబంధం లేకుండా నేను ప్రైవేట్ సెక్రటరీ అయినా కూడా రాజకీయ చర్చలు అన్నింటిలోనే ఇన్వాల్వ్ చేసేవాడు. అది సోనియా గాంధీ కావచ్చు, అజిత్ సింగ్ కావచ్చు, కరుణానిధి కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో కరుణానిధితో పోయితే ఏమన్నాడంటే, సార్ ఇట్లా మనం వేరే పక్షాలకు చెంది యూపీఏలో ఉన్నాం, మన మాట ఈ కాంగ్రెస్ వినదు, ఇందులోనే మనం ఒక ప్రెషర్ గ్రూప్ పెడదాం, ఆ ప్రెషర్ గ్రూప్ పెడితే సపరేట్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకుంటే మన పనులు అవుతాయి అన్నాడు. కరుణానిధి ఏమో లేదు, చాలా సీనియర్ పాలిటీషియన్ కరుణానిధి. ఆయన అన్నాడు, సరే ఆలోచిద్దాం శేఖర్ అన్నాడు. మేము బయటకు వచ్చాం, వెంటనే నాకు అమ్మదపల్లి నుంచి ఫోన్ వచ్చింది, ఏంటి మీరు ఏదో గ్రూప్లో గ్రూప్ పెడుతున్నారట నిజమేనా అని. అంటే కరుణానిధి కూడా నేను నమ్మలే, వెంటనే అమ్మదపల్లి ఫోన్ చేశాడు, జాగ్రత్త యూపీఏ వన్లో వండుకుంటే ఏదో ప్రెషర్ గ్రూప్ పెడతా అంటున్నాడు వేరే పార్టీలతో అని. సో అట్లా కరుణానిధి దగ్గర కూడా విశ్వాసాన్ని కోల్పోయాడు. ఇటు సోనియా గాంధీ నమ్మటం మానేసింది, ఎందుకంటే ఈయన ఆల్రెడీ యూపీఏ వన్లో ఉండి కాంగ్రెస్కి అనుకూలంగా ఉండాలి, కానీ వ్యతిరేకంగా మీరు లాబీ చేయకూడదు కదా, గ్రూపులు కట్టకూడదు కదా, ఆ గ్రూపులు కట్టే ప్రయత్నం చేశాడట. సో ఇట్లాంటివన్నీ ఆయనకు అనుభవం. అయితే దానివల్ల ఏమైందంటే, గ్రాడ్యువల్గా ఏదో కారణాల వల్ల రామజాస్ పశువానికి ఇంకో కోపం ఉండొచ్చు, లాలూ ప్రసాద్కి ఇంకో కోపం ఉండొచ్చు, ఈయనకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ మన దేవగౌడకు ఉండొచ్చు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇంకెవరికైనా కేంద్ర మంత్రులకు ఉండొచ్చు, శరద్ పవార్కు ఉండొచ్చు, రకరకాల కారణాల వల్ల టాప్ లీడర్స్, దేశంలో ఉన్న టాప్ లీడర్స్ అందరికీ కూడా ఈయనకంటే నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఆ కారణం చేతనే ఈయన థర్డ్ ఫ్రంట్ మళ్ళీ పెడతా అని సీఎంగా ఉండి బయలుదేరినప్పుడు నేను మీడియాలో కూడా చెప్పాను, నవ్వుకున్నా కూడా ఇది సాధ్యపడే పని కాదు. అవతల నమ్మాలి కదా, మిమ్మల్ని మీ క్యారెక్టర్ మీద వాళ్ళకు విశ్వాసం ఉంటే కదా మిమ్మల్ని నమ్మి వాళ్ళు ముందు వచ్చేది. సో ఈయన థర్డ్ ఫ్రంట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది, ఫ్లాప్ అవుతుందని ఆ రోజే నేను మీడియాలో జోసి అని చెప్పాను. అది అట్లాగే జరిగింది, 2 టైమ్స్ ట్రై చేశాడు, 2 టైమ్స్ అట్లా ఫ్లాప్ అయింది. ఇప్పటికి కూడా ఆయనకు అవకాశం లేదు. సార్, అంటే మీరు తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి ఉన్నారు, అమరవీరులు చనిపోయింది మీకు స్పష్టంగా తెలుసు 1200 మంది వరకు, అయితే దాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేశారు అనేది ఒకటి విమర్శ ఉంది. అమరవీరులకు వాళ్ళకు సహాయం కావచ్చు మిగతా, అప్పుడు మీరేమన్నా సలహా ఇవ్వడం కానీ లేదు అంటే వాళ్ళకు లేదు. ఆయన సీఎంగా ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన తర్వాత ఆయనకు అవకాశం వచ్చింది అమరవీరులను ఆదుకోవడానికి. అప్పటి వరకు మేము ఉద్యమంలో అందరం కలిసి రోజుకు ఎట్లా ఉంటే ఎట్లా మాట్లాడేవాళ్ళం, అందరం కలిసి దాదాపు 2000 మంది చనిపోయారన్నాం. సో వాస్తవాలు ఎక్కడ ఎవరి దగ్గర లేవు. సో ఎప్పుడైతే 2000 మంది కాదు, వాళ్ళు 1200 మంది అని నేను అధికారంలోకి వచ్చినాక సర్వే చేయని చెప్పాడు. అందరంటే మేము మరి 1200 ఉండొచ్చని, కానీ ఆ 1200 మంది కూడా ఇంటికి ఉద్యోగం ఇవ్వడం పెద్ద గొప్ప విశేషం కాదు, అధికారంలో ఉన్నావు కాబట్టి. ఆర్థిక సహాయం తలా 10 లక్షలు 25 లక్షలు ఇవ్వడం పెద్ద సమస్య కాదు. ఎవరు చనిపోయారో వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్కి డిక్లేర్ చేయడం అనేది కూడా పెద్ద విశేషం కాదు. ఈ మూడు కూడా ఆయన చేయలే. కాబట్టి ఆ 1200 మందే కావచ్చు, 1500 మందే కావచ్చు, డెఫినెట్లీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉండే, వాళ్ళ పట్ల కన్సర్న్ చూపించాల్సిన అవసరం ఉండే. అది కూడా చేయకపోవడం వల్ల ఈయన ఎంత మాయామాటలు చెప్తాడో మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. రాష్ట్రంలో జనసమితి ఏర్పాటు సమయంలో మీరు కూడా కీలక పాత్ర పోయించాను, తర్వాత మీరు ఆ పార్టీ నుండి ఎందుకు దూరం అయ్యారు? ఒకటి, కోదండరామ్ గారి నాయకత్వంలో ఆల్టర్నేటివ్ ఒకటి క్రియేట్ చేస్తారని మేము అందరం అనుకున్నాం, బయటికి వెళ్ళాము. ఆ టైంలో బీజేపీ కూడా లో ఎబ్లో ఉండింది, మీకు తెలుసు, మేము ఒక అంచనా వేసాం బీజేపీ టీఆర్ఎస్కి ఆల్టర్నేట్ ఆ టైంలో కాదని. మా ఎలక్షన్ టైంలో మా క్యాలిడేటర్ కరెక్ట్ అయింది, 5 రోజు సిట్టింగ్ ఎమ్మెల్యేలో 4 రోజులపై ఒక్కడే గెలిచారు బీజేపీ నుంచి కూడా. అంటే మా అప్పుడుకున్న మా అంచనా కరెక్టే. మేమందరం పోయి అయితే ఆల్టర్నేట్ క్రియేట్ చేద్దామనుకుని కాంగ్రెస్తో నెగోషియేట్ చేసి, సిపిఐ సిపిఎంతో నెగోషియేట్ చేసి, టీజేఎస్తో కలిసి ప్రయత్నం చేశాము. ఆ మహాకూటమి సెకండ్ టైం ఫెయిల్ అయింది, ఫస్ట్ టైం ఒక మహాకూటమి ఫెయిల్ అయింది టీడీపీతో కలిసి మేము చేసిన ఎక్స్పెరిమెంట్, టీఆర్ఎస్తో కలిసి. అట్లాగే ఈసారి టీజేఎస్తో కలిసి చేసిన కాంగ్రెస్ ఎక్స్పెరిమెంట్ కూడా ఫెయిల్యూర్ అయింది, ఎందుకంటే మాకు టైం దొరకలేదు, మేము గ్రామ గ్రామానికి పోలేదు, మా పార్టీ పటిష్టంగా లేదు. తర్వాత ఆయన 3 నెలల ముందే ఇదంతా ఊహించి 6 నెలల ముందు ఎలక్షన్ తెచ్చుకున్నాడు. 3 నెలల ముందు 150 మందిని డిక్లేర్ చేసి పడేశాడు వీడియో మా అభ్యర్థిని. మేమే చివరి వరకు కొట్లాడుకుంటూనే ఉన్నాం, ఇక 15 రోజుల్లో ఎలక్షన్ ఉందనగా అప్పటికి కానీ ఒక ఒలికి రాలేదు. మాకు ఓన్లీ 8 సీట్స్ ఇచ్చారు, 8లో 4 డబుల్ బీఫారాలు ఇచ్చారు, అంటే క్లియర్ సీట్స్ 4 ఇచ్చింది కాంగ్రెస్ మాకు. సో అందులో మేము పోరాడితే అప్పటికి
మూడు నెలల నుంచి ప్రచారం చేసుకుంటున్నాడు టీఆర్ఎస్ అభ్యర్థి. సో ఆయన ధన ప్రభావం, ఈ ప్రభావాన్ని మేము తట్టుకోలేక అది ఒక అట్టర్ ఫ్లాప్ అయింది ఆ ఎక్స్పెరిమెంట్. సో టీజేఎస్లో నేను తప్ప పొలిటికల్ లీడర్ కూడా రాలేదు, నేను ఒక్కడే రాజకీయ నాయకుడు, అందులో ఎవరు రాలేదు, ఆ పార్టీని విశ్వసించలేదు. సో ఆ కారణం చేత నేను స్తబ్దతగా ఒక వన్ ఇయర్ ఇంట్లోనే ఉన్నా. అసలు మీరు కూడా మల్కాజ్గిరి నుండి పోటీ చేశారు, సమయం కూడా మీకు ప్రచారం 10 రోజులు ఎగ్జాక్ట్ అండి. విత్డ్రావల్ తర్వాత నాకు 11 రోజులు దొరికినాయండి. 11 రోజుల్లో మీరు ఏం తిరుగుతారు, ఎంత పెద్ద కాన్స్టిట్యుయెన్సీ అది. అయినా కూడా నేను ఒక్క ఓటర్కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రూపాయి ఇవ్వకుండా నాకు 37,000 మంది ఓట్లు వేశారు. అది మామూలు విషయం కాదు. అదే 3 నెలల ముందు నేను పోతే నాకు 100,000 పైన వచ్చేవి, ఓడిపోయాడు రూలింగ్ పార్టీ. ఆ టైం లేకపోవడం ఒక కారణం, డబ్బులు పంచకపోవడం. నేను కూడా ఐ డోంట్ బిలీవ్ ఇన్ డిస్ట్రిబ్యూటింగ్ మనీ. అట్లా మీరు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కొని ఏం చేస్తారు, మీరు ఏం సేవ చేస్తారు సమాజానికి. సో నేను మొదటి ఎమ్మెల్సీకి డబ్బులు ఇవ్వలేదు, రెండో ఎమ్మెల్సీకి ఇవ్వలేదు, మొన్న మల్కారి కూడా నేను ఇవ్వలేదు, నేను ఇవ్వను కూడా. ఎందుకంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనడం అంత అసహ్యకరమైన పని కొట్టలేదు సార్. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చివరికి పట్టభద్రుల ఎన్నికల్లో కూడా ధన ప్రభావం కనిపిస్తుందని స్పష్టంగా అభ్యర్థులే చెప్తున్నారు. అది తప్పు. దాన్ని అంటే మనం ఈ రాజకీయాలు డబ్బుతో ముడిపడినాయి అనే విషయాన్ని ఏ విధంగా చూడవచ్చు? నేను ఏమంటున్నానంటే డబ్బు ఇచ్చి ఓటు కొనుక్కోవడం అంత అసలు అంత వర్స్ట్ పని ఇంకోట్లేదు. అది కరెక్ట్ కాదు. నేను అన్నాడు ఇవ్వలే ఓటుకి డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు నా పొలిటికల్ లైఫ్లో. నేను 4 టైమ్స్ కాంటాక్ట్ చేశాను. ఈ 4 టైమ్స్ కూడా సరే కార్యకర్తలు తిరుగుతారు, వాళ్ళ భోజనాలు, మీకు ప్రచారం మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్, ఇది వేరు, ఈ ఖర్చు వేరు. కానీ ఓటర్కి డబ్బులు ఇచ్చి మీరు ఓటు తెచ్చుకుంటే అది సిగ్గుచేట అంటారు నేను. సో మేము చేయలేదు, దానివల్ల మాకు నష్టపోతే నష్టపోయాం. కానీ అది ఫిలాసఫీ అది. మేము అన్ఫార్చునేట్లీ గ్రాడ్యుయేట్ ఓటర్స్ కూడా మనం చూస్తున్నాం. అందుకనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లో ఈ రెండు ప్రాంతాల్లో రూలింగ్ పార్టీకి లీడ్ వచ్చిందని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ హాల్ తీసుకొని జేబులోంచి కట్టలు తీసి ఒకళ్ళకి 1,500, 2,000 పంచుతున్నారు. అట్లా పంచినాక పాపం నిరుద్యోగులు ఎవరో అక్కడ ఇక్కడ కక్కుర్తి పడి వేసి ఉండొచ్చు. కానీ వాళ్ళది కూడా అది తప్పంటాను నేను, అది కరెక్ట్ కాదు. గ్రాడ్యుయేట్స్, టీచర్స్ వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నాక సమాజం గురించి ఎవడాలో చూస్తాడు, ఎవడు మారుస్తాడు ఈ సమాజాన్ని. ఇంకా మీరు బీజేపీలో చేరారు, తర్వాత కొద్ది రోజులు మళ్ళీ బీజేపీకి దూరం ఉన్నారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళీ దగ్గర అయ్యారు. నేను అనుకోకుండా ఫస్ట్ కుదరనామ్ గారు గంగాపురం వెంకటరెడ్డి అని స్పోక్స్ పర్సన్ ఉండే జేఏసీ లీడరు, టీజేఎస్లో మా కంటే ముందున్నాడు, మా తర్వాత కూడా ఉన్నాడు. ఆయన మా ఇంటికి వచ్చాడు. ఆయన నన్ను అడిగాడు, సార్ ఇది మీరు విత్డ్రా చేసుకోవాలి, కోదరామ్ గారు పోటీ చేస్తున్నాడు వరంగల్. ఎందుకంటే నాకు అక్కడ ఇంట్రెస్ట్ ఉండే, నేను 2 టర్మ్స్ గెలిచాను కాబట్టి ఏమైనా అవకాశం ఉంటుందో మళ్ళీ ప్రయత్నం చేద్దాం అని ఉంటే, ఇక కోదరామ్ చేస్తా అన్నప్పుడు నేను దాన్ని వదిలేశాను. అందువల్ల అటు వైపు పోయి నామినేషన్ వేయలేదు. చిరక్ సుధాకర్ గారు 5 సార్లు ఇంటికి వచ్చాడు, కోదరామ్ కూడా రాలేదు నాకు. ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా 1 ఇయర్ జైలుకి పోయాడు తెలంగాణ ఉద్యమకారుడిగా. సరే ఆయన మీద గౌరవంతో నేను పోయి యాక్చువల్లీ మద్దతు పలికి వచ్చాను ఖమ్మంలో. వచ్చి కామగా కూర్చున్నాయి ఇక్కడ. ఈ లోపల ఈ రామచంద్రరావు వచ్చాడు 2 సార్లు ఇక్కడికి, మన ఇంటికి ఇక్కడికి వచ్చాడు. వచ్చి నన్ను అడిగాడు, ఆయన నాకు బంధువు, సమీప బంధువు, నా వైఫ్కి రిలేటివ్, సేమ్ కమ్యూనిటీ. కమ్యూనిటీ పరంగా రాజకీయాలు ఉండకపోవచ్చు కానీ ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే నా బంధువులు కూడా ఆయన అభిమానులు ఉంటారు. నా బంధువులు కూడా కొంతమంది ఫోన్ చేసి అన్న ఎందుకే మనకు మనకు పంచాయతీ పెడుతున్నా అని కూడా అడిగారు. ఇదంతా నాకు చికాకు అనిపించి విత్డ్రా చేసుకున్నాను. నిర్ణయం చేసుకున్న టైంలో నామినేషన్ వేసినాక వద్దనుకున్నాను నేను. ఈ హైదరాబాద్ వదిలేద్దాం, ఆయన కుదరనా పేరు మీద పోయింది, ఇక్కడ రామచంద్ర పోతుంది అనుకుని అనుకున్నా. అనుకున్న టైంలో నాకు సంజయ్ గారు ఫోన్ చేశారు. చేసి అన్న నేనే మీ ఆఫీస్కి వస్తున్నాను. ఏంది ఇవాళ రేపు సంజయ్ ఓ స్టార్ హీరో అయిపోయాడు ఈ క్రమంలో. కొత్త నాయకత్వం బీజేపీకి వచ్చినాక యాక్చువల్లీ సంజయ్ హాజ్ అటెండ్ స్టార్డమ్. సరే ఆయన వస్తా అంటే మరి రండి అన్న. నేను రాగానే మన వికారాబాద్ చంద్రశేఖర్ సార్ వచ్చారు ముందే గంట ముందు. వచ్చి అన్న ఉత్త విత్డ్రాలు కాదు ఇది, సంజయ్ విత్డ్రాల కోసం రావట్లేదు, మీరు విత్డ్రాలు చేసుకోవాలి ప్లస్ పార్టీలో ఉండే తిరిగి చేరాలి మా రిక్వెస్ట్ అన్నాడు. ఆయన కూడా పెద్ద మనిషి నాతో పాటు కలిసి టీఆర్ఎస్లో పనిచేశాడు, సీనియర్, నా వెల్విషర్ కూడా. సరే అన్న ఈ లోపల సంజయ్ గారు రానే వచ్చాడు, వెంటనే గండవా కూడా కప్పేశారు. అట్లా పాపం ఆర్ఎల్డీని రివైవ్ చేసి మళ్ళీ క్లోజ్ చేయాల్సి వచ్చింది 6 నెలల లోపలే. అంటే ఆల్టర్నేట్గా కూడా అంత సులువుగా కూడా లేదు. ఇప్పుడు చూసారుగా 93 మంది ఇక్కడ, 76 మంది అక్కడ. ఏ హేమాహేమీలకే చిన్నారెడ్డి అని చిన్నోడా, ఎల్ రమణ చిన్నోడా, బీసీ లీడరు, మంత్రి, ఎంపీ, వాళ్ళందరికీ 5-6 వేల ఓట్లు. చిన్నారెడ్డి ఏమో ఇంకా 36 వేట్లు, 33 వేల ఓట్లు వచ్చినాయి. సో నేను ఐ డోంట్ థింక్ నేను కాంటాక్ట్ చేసిన 10-15 వేల కంటే వచ్చేవి కావు. ఎందుకంటే నేను జాబ్ మీద లాస్ పెట్టాను, సిటీలో చాలామంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాను. ఆ కారణం చేత ఆ ఓటు బ్యాంక్ నాకు ఉంది, ఒక 5,000-10,000 ఓటు బ్యాంక్ ఉంది. ఆ 10-15 వేల ఓటు బ్యాంక్ నేను రామచంద్రకి సేవ్ చేసి ఉంటాను, అందువల్ల విత్డ్రా చేసుకున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరి నిమిషంలో పీవీ కూతురు వాణీదేవికి పిలిచి టికెట్ ఇచ్చారు టీఆర్ఎస్ వాళ్ళు. అంటే అది ఏ విధంగా చూడవచ్చు మనం? పీవీ కుటుంబానికి అంటే తెలంగాణ ఒక బిడ్డ మాజీ ప్రధాని పీవీకి ప్రాధాన్యత ఇచ్చారా, లేదు అంటే పీవీ
ఉన్నటువంటి ప్రభావం రేపు టీఆర్ఎస్ మీద పడుతుంది అనేది. ఇప్పుడు పీవీ మీదనే గౌరవం ఉందని నేను అనుకోనండి. ఆయన ఆంతరంగ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిగా, ఆయన మాజీ ప్రధానిగా ఢిల్లీలో ఉన్నప్పుడు నేను ఈయన కలిసి ఆయన ఇంటికి పోయాం, పీవీ ఇంటికి. పీవీ గారితో ఆయన గంటన్నర మాట్లాడాడు రకరకాల రాజకీయాలు. ఒక్క ముక్క తెలంగాణ ఉద్యమం గురించి చెప్పలే. బయటకు వచ్చినాక సహజంగా క్యూరియాసిటీతో నేను అడిగా, ఏంటి సార్ పెద్ద మనిషికి గంటన్నర మాట్లాడుతుంది, ఒక్క ముక్క మన ఉద్యమం గురించి ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అంశం ఇక్కడ దాకా వచ్చింది, రేపు బాప అయిపోద్ది కాదు ఏదైనా చెప్పాలి కదా అని నేను. అంటే ఆయన అన్నాడు, ఏహే వాడు సమైక్యవాది అన్నాడు. ఎవరు? పీవీని కేసీఆర్ అన్నాడు అన్నమాట. అంటే సమైక్యవాదిగా తను ఎవరినైతే గుర్తించాడో అట్లాంటి సమైక్యవాది ఏ రోజునకు ఆత్మీయుడయ్యాడు. అంటే రాజకీయంగా ఈరోజు టీఆర్ఎస్ అంటే వ్యతిరేకత ఉంది కాబట్టి, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి పీవీ ముసుగు కప్పుకున్నాడు. లేదా ఈ అమ్మాయి ఎక్కడుంది అసలు తెలంగాణ ఉద్యమంలో? మీరు చూసారు ఎప్పుడైనా వాణిని? నాకు తెలిసి ఈయన అమెరికాలో ఉంది ఈమె. అవి లేదు, తెలంగాణ ఉద్యమకారుని కాదు ఆమె. పీవీ డాక్టర్గా డెఫినెట్లీ కొంత పీవీ అంటే మనకైనా మీకైనా సహజంగా ఒక తెలుగు వాళ్ళందరిలో ఒక గౌరవం ఉంది. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా సరళీకృత ఆర్థిక విధానాలతో ఈ దేశాన్ని తిరిగి పట్టాల మీద ఎక్కించినటువంటి వ్యక్తి. అది ఎవరు కూడా డిస్క్యూట్ చేయలేరు కాదండి. మనం ఆ గౌరవం ఆయనకి ఇవ్వాల్సిందే పీవీకి. ఆ విషయంలో మనందరం కూడా అది ఈరోజు ఆయనకు పనికొచ్చింది, తన ప్రభుత్వ వ్యతిరేక విధానాల నుంచి తప్పించుకోవడానికి. అట్లీస్ట్ సిటీలో ఆ చర్చ ఎక్కువ ఉంటుంది, నల్గొండ ఖమ్మం రూరల్ ఏరియాస్లో మీకు చర్చ తక్కువనా, సిటీలో ఇమ్మీడియట్గా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది వచ్చేస్తుంది ఏ పాలసీ అయినా సరే. సో దానివల్ల దాన్ని తప్పించుకోవడానికి చాలా ట్యాక్ట్ఫుల్గా తెలివిగా పీవీ ముసుగు గప్పి ఆయన కూతురు పట్టుకొచ్చాడు. ఆమె ఉద్యమకారిణి కాదు, పీవీ తెలంగాణ వాది కాదు. అది ఏమైనా పనిచేసిందా అంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు శ్రీవాణికి ఆ మాత్రం వస్తాయని నేనేది అనుకోలే. నేను ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఆమె ఏ థర్డ్ ప్లేస్లో ఉంటుందనుకున్నా, ఫస్ట్ ప్లేస్లో నేను రామచంద్రరావు ఉంటాడనుకున్నా, సెకండ్ ప్లేస్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉంటాడనుకున్నా బై వర్చ్ ఆఫ్ హిస్ పర్సనల్ పాపులారిటీ, థర్డ్ ప్లేస్లో వాణి ఉంటుందని అనుకున్నాను. అట్లాంటిది రివర్స్ అయింది, ఫస్ట్ ఆమె ఉంది, సెకండ్ రామచంద్ర, థర్డ్ ఏమో నాగేశ్వర్ ఉన్నాడు. అది మనం ఊహించింది కాదు. ఆ విషయంలో ఆయన చాలా తెలివిగా చాకచక్యంగా ఇప్పుడున్నటువంటి వాతావరణాన్ని వాడుకున్నాడు ఆయన. అంతే తప్ప ఆయనకు పీవీ అంటే గౌరవం ఎక్కడదండి? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.